అదే ఇప్పుడు ఇప్పుడు ఇది నువ్వు చెప్పిన మాట ఆ సంగతి వాడే చెప్తున్నారు కదా వీళ్ళు వాళ్ళు తిట్టుకుంటున్నారు రోజు అదే వాడికి చిత్తశుద్ధి లేదంటే వీడికి చిత్తశుద్ధి లేదని ఇద్దరు తిట్టుకుంటున్నారు ఏ తర్వాత 2013 యాక్ట్ వర్తించదు అని చేయడానికి లేదు రెండు వేల పదమూడు యాక్ట్ ఎవరైనా అసలు గొడవల్లో 2013 యాక్ట్ తోటే వచ్చింది ఎలా చేస్తారు ఇప్పుడు ఆవలో 43 లక్షలు ఇచ్చి నువ్వు అక్కడ గిరిజనులను వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి ఆ రావణపేట అన్న దగ్గర ఉన్న వాళ్ళకి 50,000 చేతిలో పెడతావా అసలు కామన్ ఇప్పుడు ఇందులో ఏమైనా సీక్రెట్ ఉంటే అండర్ హ్యాండ్ డీలింగ్లు అయితే అక్కడ ఇచ్చేసాడండి ఎక్కువ ఇక్కడ తక్కువ ఇచ్చేసాడండి అనుకోవచ్చు ఎంతెంత రేట్లు ఇస్తున్నారు ఎలా చేయగలం 2013 యాక్ట్ వాళ్ళకైతే పోలాలన్న వాళ్ళకైతే వర్తించదు మిగతా రాష్ట్రం అంతా కూడా వర్తిస్తుంది మొత్తం తీసేమానండి 2013 యాక్ట్ మళ్ళీ ఇంకో సమావేశంలో పార్లమెంట్లో యాక్ట్ రిపీల్ చేసేయచ్చు వెళ్ళుంటే చేస్తారు ఏమండి నేను ప్రెస్ మీట్ పెట్టడం వల్ల ముఖ్యమంత్రి గారు వెళ్ళి చేసేంతదే ఎఫెక్ట్ ఏమి నాకు లేదని నాకు తెలుసు నాకు అంత గొప్పవాడిని కాదు నేను మాట్లాడుతుంది ఏంటంటే గోదావరి రెడ్డి మీద ఉండి పోలారం గురించి రాజశేఖర రెడ్డి టైంలో ఆల్మోస్ట్ నన్ను ఒక ఓఎస్టీ కింద వేసాడు అక్కడ ఢిల్లీలో నేను ఆఫీసర్ అని స్పెషల్ డ్యూటీ అనమాట పోలారంకి మీకు కొన్ని చూపిస్తాను ఇదంతా పెద్దది అవుతుంది నేను వాటి ఫస్ట్ పోలవరానికి 10,000 కోట్లు ఎంతో ఇస్తున్నాం దీన్ని 10,000 కోట్లకి శాంక్షన్ చేస్తున్నాం అని రాసిన లెటరు అహ్లువాలియా ప్లానింగ్ కమిషన్ వాడు ఆ లెటర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి లెటర్ రాస్తూ నాకు లెటర్ రాశాడు దిస్ లెటర్ విల్ మేక్ యూ హ్యాపీ కాపీ నాకు మౌంటెక్సింగ్ అహ్లువాలియాకి నాకు ఏంటి సంబంధం అంటే రోజు ఇదే గొడవ మనం ఆ లెవెల్లో మనం దాని వెనకాల పరిగెత్తించేవాడు ఇప్పుడు ఉన్న వెంకటేశ్వరరావు గారు ఇంజనీర్ గారు చీఫ్ ఇంజనీర్ రిటైర్ అయిపోయిన ఆయన కానీ వీళ్ళందరూ ఢిల్లీ రావటం ఆ మీటింగ్కి వెళ్ళడం మీటింగ్ నుంచి వచ్చి మా ఇంట్లో కూర్చోటం వెళ్ళే ముందు వెళ్ళిన తర్వాత ఎందుకంటే నాకు చెప్పింది నేను ఇక్కడ గవర్నమెంట్ రాజశేఖర రెడ్డికి చెప్తానండి ఏం జరిగిందో ఫాలోఅప్ కాదు నాకు ఇంట్రెస్ట్లో అదో కారణం ఫాలోఅప్కి ఇక్కడ ఏం ఫాలోఅప్ ఉండవు ఇక్కడేమి ఆడికి వెళ్ళడం నెగోషియేట్ చేయడం వాళ్ళతో మాట్లాడాలి అవేం లేవు ఇస్తాడా ఇవ్వడా చాలా సింపుల్ అన్ని క్లియర్ అయిపోయి ఉన్నాయి ఇస్తాడా ఇవ్వడా మొన్న ఈయన వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దారుణం చూడండి పబ్లిక్లో తిరిగి ప్రజల్ని అందరినీ కావలించుకుని పవర్లోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మొన్న పోలవరం వస్తుంటే గోపాలపురం పోలీసు ఇచ్చిన నోటీసు 14, 12, 20 ముఖ్యమంత్రి గారిని పరిహారం విషయమే కలిసే ప్రయత్నం చేస్తున్నారు ఒక రైతుకి ఇచ్చారు అని తెలిసింది మీరు కానీ అక్కడికి వచ్చినట్టయితే చట్టపరంగా తీసుకునేటువంటి చర్యలకు బాధ్యులు అవుతారు అని నోటీసులు ఇచ్చారు రైతులకి వాళ్ళు ఏమి వస్తామని చెప్పి ఎమ్మెల్యే పార్టీ వాళ్ళు ఇంకోళ్ళు అవడం ఇవ్వలే ఒకవేళ వచ్చేస్తారేమో రైతులు మరి ఇంకేంటి పాత గవర్నమెంట్కి మీ గవర్నమెంట్కి తేడా మీరు జనంలోంచి వచ్చాను జనాలతో జనం పాదయాత్ర చేసి వచ్చాను మనిషి వచ్చారు 10 మంది అడిగారండి ఏమిటైంది మీకు నష్టం వాళ్ళని కూడా పట్టుకుని ముద్దెట్టుకుని నీకు ఎక్కడికి నీకు నష్టం జరగనివ్వనా అంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా ఏంటి రైతులు వస్తే తప్పేంటి మొన్న రామకృష్ణని ఆపేశారు సిపిఐ రామకృష్ణని అదే నాకు అర్థం అవ్వాలి ఎందుకు ఆపారు ఇప్పుడు రైతులకి నోటీసులు రిటర్న్గానే వస్తుంటే వాళ్ళని ఆపడం కాదు చూశాను ఇదిగో నా దగ్గర ఉంది అలా అందరికీ ఇచ్చారట ఇంకా మనం ఏమనుకోవాలి అసలు పోలీసులు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ వస్తుంటే ప్రజలు చూడడానికి వెళ్తాము లేకపోతే మా సమస్యలు చెప్పుకోవడానికి వెళ్తాము అంటే అక్కడ దగ్గర దాకా వెళ్ళిన తర్వాత మీరు ఎక్కడే ఉండండి అబ్బాయి సీఎం గారు వస్తారనో లేకపోతే సీఎం గారు రావడం కుదరదు సెక్రటరీ గారు వస్తారో ఆయనతో చెప్పుకుండానో విన్నాం మనం రాజకీయ పార్టీల వాళ్ళు వస్తే అల్లరి చేస్తారని మనం రామకృష్ణ ఆపేయడానికి కారణం ఏం చెప్పారంటే అక్కడ పనులు చేస్తున్నారు వీళ్ళు వచ్చి అల్లరి చేస్తారు ఏంటి అల్లరంటే నాకు అర్థం లేదు ఆయనేమో బస్సులో ఎక్కించి తీసుకెళ్ళి చూపించేవాడు
ఈయనేమో ఎవడో చూడటానికి లేదని చుట్టూతో నీలం గుంటలు కట్టేస్తారు కన్స్ట్రక్షన్ అవుతుంటే దుమ్ము రాకుండా కడుతుంటారు. ఇది నాకు ఎందుకు ఇలా చేయవలసి వచ్చిందో మరి నిజంగా ఇది గవర్నమెంట్కి తెలిసి జరిగిందా? పోలీసులు అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీసు అత్యుత్సాహానికి పోయారా? నోటీసులు ఇవ్వడం ఏంటి? ఈ నోటీస్ ఏ రకంగా చెల్లుతుంది? అందులో ఒక సెక్షన్ కానీ ఫలానా సెక్షన్ ప్రకారం నువ్వు రావద్దని కానీ ఏమీ లేదు. నువ్వు పరిహారం అడగటానికి వస్తున్నావు అని తెలిసింది, ఎందుకు వస్తున్నావు కూడా చెప్పేశారు. అలా కానీ వచ్చినట్టయితే మేము తీసుకునే చర్యలకి నువ్వు బాధ్యత వహించాలి. ఏం చెప్తాం ఇంకా? పొలిటికల్ మెయిన్ కాంగ్రెస్ పార్టీ ఉండాలంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇవాళ మన తెలంగాణలో జరిగిన అక్షంతలు మొన్న జరిగిన దీంట్లో బీజేపీకి వచ్చిన దీంట్లో చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ భవితవ్యం ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? రాజమండ్రిలోనే సోమవారం బీజేపీ అధ్యక్షుడు ఇవన్నీ చూస్తే మీకు బీజేపీ మన దాంట్లో ప్రవేశిస్తే ఈ మాటలు ఎవరైనా మనకి ఉపయోగపడతాయి. పోలవరం నుంచి డైవర్ట్ అయిపోతాం, పర్వాలేదు. ఇంకా అంటే ఇప్పుడు బీజేపీ వరకు పొలిటికల్ విల్ని మించి బుక్ ఉంది బట్ర భగవద్గీత పక్కన బీజేపీ వరకు నేను బీజేపీ పొలిటికల్ పార్టీ అందులో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. కానీ నేను వారిని కోరేది ఏంటంటే బీజేపీ అన్ని పార్టీలు లాంటి పార్టీ కాదు. బీజేపీకి ఒక స్ట్రాంగ్ ఐడియాలజీ ఉంది, ఒక ప్రిన్సిపల్డ్ పార్టీ. ఆ ప్రిన్సిపల్ ఏంటంటే ఈ దేశం హిందూ రాజ్యం, ఇది హిందూ దేశం అంచేత అది ఇప్పటి నుంచి కాదు, 1920లో ఎప్పుడో ఎగ్డేవారు అని ఆయన స్టార్ట్ చేసి గురూజీ గోల్వాల్కర్, ఎందుకంటే నేను ఆర్ఎస్ఎస్కి నా 1980 వరకు ఆర్ఎస్ఎస్కి వెళ్ళాను, నేను రెండు క్యాంపులకు వెళ్ళాను ఆర్ఎస్ఎస్ క్యాంపులకి. రాజమండ్రిలో గురూజీ గోల్వాల్కర్ వచ్చి బహిరంగ సభలో సుబ్రహ్మణ్య మైదానంలో బహిరంగ సభ పెడితే ఒక 100 మంది ఎంతమందో కాకి నిక్కర్లు వైట్ షర్ట్ వేసుకుని టోపీ పెట్టుకుని కర్రొచ్చుకుని డ్రిల్ చేసి ఆయన రాగానే కూర్చున్నాం. అందులో నేను ఒకటి. నేను చిన్నప్పుడు శాఖకి వెళ్ళేవాడిని, శాఖలో అందరికన్నా బాగా పాడుతున్నాన్ని నమస్తే సదావత్సలే నా చేతే పాటించేవారు. 18 ఏళ్ళు వచ్చిన తర్వాత ఈ పార్టీ కొంచెం తేడాగా ఉందేమో అని నాకు అనిపించింది. మొన్న దివాకర్ అడిగాడు, ఏమైనా దివాకర్ ఏమన్నా మీరు అసలు ఆర్ఎస్ఎస్లో ఎందుకు బయటకు వచ్చారని అడిగాడు. అప్పుడు ఏదో ఒక బుక్ చదివాను, ఆ బుక్ చదివిన తర్వాత కొంత ఇది కరెక్ట్ కాదేమో అనిపించింది, అందుకని వచ్చానంటే ఏం బుక్ అండి అని అడిగాడు. గురూజీ గోల్వాల్కర్ రాశాడు, ఒక బుక్ తెలుగు ట్రాన్స్లేషన్ కూడా ఉంది, అతని దగ్గరే ఉంది బుక్, ఇది పట్టుకొచ్చాడు. అతనికి ఆర్ఎస్ఎస్ బుక్లు చాలా ఉన్నాయి, ఈ బుక్ పట్టుకొచ్చి మన బుక్ బ్యాంక్కి ఇచ్చాడు, ఇవాళ మీ బుక్ బ్యాంక్లో ఈ బుక్ ఉంచడానికి. భలే సరిగ్గా టైంకి తీసుకొచ్చాడు, రేర్ బుక్, అప్పుడు ప్రింట్ అయిందే ఇది, ఇప్పుడు మరి ప్రింటింగ్లో ఎలా వస్తుందో నాకు తెలీదు. ఈయనే గురూజీ గోల్వాల్కర్. గురూజీ గోల్వాల్కర్ అంటే ఆర్ఎస్ఎస్కి గురు గోవింద్ సింగ్ సిక్కు మతానికి ఎలాగో, గురునానక్కే ప్రారంభం చేసిన గురు గోవింద్ సింగ్ ఎలాగో, అలాగే హెగ్డేవార్ అనే ఆయన ప్రారంభం చేసిన గురూజీ గోల్వాల్కర్ అనే ఆయన ప్రధానం. ఈయనే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త. ఈ బుక్కే వాళ్ళకి ఇప్పటికి కూడా, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే బంచ్ ఆఫ్ థాట్స్, అంటే ఆయన ఆలోచనలు ఈ దేశం ఎలా ఉండాలన్న దాని మీద ఆయన ఆలోచనలు. ఇందులో ముఖ్యంగా మనకు కొంచెం చదువుతుంటే ఇది కరెక్టేనా ఎలా ఉండడం, ఇది ఎందుకు చెప్తానంటే బీజేపీలో చేరదాం అని అనుకుని చాలామంది నాకు ఫోన్ చేసి అలా ఆశీర్వదించాలను అంటే ఏంటంటే ఎల్లుండి బీజేపీలో చేరుతున్నానని చెప్తుంటారు. అంటే ఏం చేస్తాం వాళ్ళంతా, కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు, టీఆర్ఎస్లో ఉన్నవాళ్ళు, టీడీపీలో ఉన్నవాళ్ళు పార్టీలో, ఎందుకంటే ఇప్పుడు బీజేపీ చాలా బాగుంది, బీజేపీలో చేరితే తప్ప నాకేముంటుంది భవిష్యత్తు, బీజేపీలో చేరిపోతున్నాను అని ఫోన్లు చేసి చెప్తుంటారు. నిన్ననే ఒక ఆయన కర్ణాటక బీజేపీలో మా ఫ్రెండు, చాలా క్లోజ్ ఫ్రెండు, పేరు చెప్తే మళ్ళీ ఆయన బాధపడతాడు, ఆయన చాలా స్ట్రాంగ్ కాంగ్రెస్ లీడరు, ఆయన అల్లుడు ఫోన్ చేశాడు, అతను ఫారెన్లో చదువుకున్నాడు, చాలా బాగా చదువుకున్న అతను, అతనికి పొలిటికల్ ఇంట్రెస్ట్,
అతను ఫోన్ చేసి ఏం చెప్పాడంటే అంకుల్ మీరు ఆశీర్వదించాలి అన్నాడు. ఏంటి బాబు అంటే నేను ఇలాగా బీజేపీలో పోతున్నాను అన్నాడు. అమ్మమ్మ బీజేపీలో పోతున్నావా, నేను ఆశీర్వాదం కాదు కానీ రేపు ఎల్లుండో ఒక చిన్న ప్రశ్న ఒకటి ఇస్తాను, మీడియాలో మాట్లాడతాను, నువ్వు నా వీడియోలు చూస్తుంటావు కదా, అది చూసి అప్పుడు వెళ్ళు, నేను వెళ్ళొద్దానని చెప్పను కానీ చూసి వెళ్ళాలి.